భారతదేశ సార్వభౌమత్వాన్ని యాక్సెప్ట్ చేసి చాలా సంస్థానాలు విలీనమైపోయాయి. హైదరాబాద్ లాంటి సంస్థానాలు విలీనం కాకుండా కొద్ది పంటి పట్టుబట్టినప్పుడు ఇండియన్ ఐరన్ మ్యాన్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గారు,
సుభాష్ చంద్రబోస్ ఇలా గొప్ప గొప్ప నాయకుల యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు యొక్క మన స్వాతంత్ర్యం. అందులో స్వాతంత్ర పోరాటం కంటే ముందు, అలాగనే స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత కూడా మన భారతీయ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తి సర్దార్ వల్లభ్ వల్లభాయ్ పటేల్ గారు. ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఈ కొత్త జనరేషన్స్ కి అసలు అలాంటి స్ట్రగుల్ మనం ఎలా చేశాము, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొని మన నాయకులందరూ కూడా పోరాడి సంపాదించిన స్వాతంత్రం ఒక ఎత్తు అయితే, స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నాం. దాని తర్వాత ఇండియాలో చాలా సంస్థానాలు ఉండేవి, అందులో మనకు దగ్గరగా తెలిసినది హైదరాబాద్ నైజాం ఆధీనంలో నైజాం పరిపాలనలో ఉన్న ఒక సంస్థానం ఉండేది. భారతదేశము మొట్టమొదటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు టేకోవర్ చేసుకున్న తర్వాత భారతదేశం అంటే ఒకే కంట్రీ, అందరము ఒకే పరిపాలనలో ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న సంస్థానాలన్నింటినీ కూడా కలుపుకొని ఒకే గొడుగు కింద మనం ఒక పరిపాలన సాధిస్తేనే మనం అభివృద్ధి సాధించగలుగుతాము. అలా కాకుండా ఉన్న మన చిన్న కంట్రీలో ఏదైతే సంస్థానాలు ఉన్నాయో అక్కడ మన సంస్థాన దశలు వాళ్ళ సపరేట్ పరిపాలన ఇవన్నీ కూడా కరెక్ట్ అయినది కాదు. సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి.